ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ ప్రలోభాల పర్వం మరింత ఊపందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ నేతలు విచ్చలవిడిగా నగదు మందు పంపిణీ చేస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో జగన్ సభకు వచ్చిన వారికి విచ్చలవిడిగా మద్యం డబ్బు పంపిణీ చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ పంపిణీ కార్యక్రమంలో కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వ్యవహారం ఏబీఎన్ చేతికి చిక్కింది. టీడీపీ ప్రలోభాలకు లొంగొద్దని, తాము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపుల తాట తీస్తామని, మద్య నియంత్రణ చేస్తామని పదే పదే జగన్ చెబుతున్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. జగన్ సభ కోసం మందు పంపిణీ చేసి జనాల్ని తరలిస్తున్నారు. పార్టీ టోపీలు పెట్టుకుని, కండువాలు వేసుకుని, పార్టీ జెండాలు పట్టుకుని తాగి ఊగిపోయారు. అయితే నగదు పంపిణీలో తేడా రావడంతో కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. వచ్చినందుకు ఇస్తామన్నంత ఇవ్వకపోవడం అన్యాయమని కింది స్థాయి కార్యకర్తలు నిలదీశారు. దీంతో ఈ వ్యవహారం రోడ్డున పడింది.